వాడు శివరెడ్డి గారు నిన్ను కొట్టుకుంటాడు లల్లల్లల్లని వాడి కొడుకు ఏమైందనే ఎందుకురా ఏడుస్తానారు అరుస్తానారు 48 రోజులు అయింది రోయ్ పార్టీ వచ్చి మేము 5 ఏళ్ళు ఎగినాంరా ఇదో మా బాధలను చెప్తానాము. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మీ మాదిరి చంద్రబాబు నాయుడు ఉంటే ఈ బుద్ధుడు ప్రెస్లో కూర్చోను వాడిని ఉతికి పారేసి వాడిని ఇండ్లు గిండ్లు అన్ని పడగొట్టి కానీ లీగల్గా పోతా లీగల్ పెద్ద ఆయన మాకు చెప్పినాడు ఎట్లా అంటే అట్లా బిహేవ్ చేయొద్దండి. ఎస్ మా నాయకుడిని మేము ఫాలో అవుతాం. 48 రోజులకే తట్టుకోలేకున్నారే ఎంగట్రా ఎన్ని రోజులు ఉంది 4 సంవత్సరాల 11 నెలలు చిల్లర ఉంది మీతో అవుతుంది అసలు మీతో ఏమన్నా ఎమ్మడి ఉంటాడా మీరు టేం చేసుకొని పోలీసు వాళ్ళు ఈ పొద్దు భ్రష్టు పట్టించినారు ఐఏఎస్ను ఐపీఎస్ను ఎక్కడంటే సింహం ఏది నీ చించినారు నన్ను అడితే నిన్ను ఎతకమే లోపలేయాలా నువ్వు ఉన్నావు ఒకటి ఏడున్నావు ఒకటే ఏంటంటే నీ దగ్గర ఏది మాట్లాడుతుంది నీకే తెలియదు. చంద్రబాబు నాయుడిని క్షమాపణ అడుక్కో మంచోడు కాబట్టి ఈ పొద్దున్న నీడ కూర్చుండే ఆయన ఏమొకటే అభివృద్ధి మేమంతా అభివృద్ధి కోసం ఉన్నాం. ఎవరు అడిగారు సీఎం దగ్గర పోయి ఇవన్నీ పెట్టించుకోవచ్చు కదా అవసరం లేదు. నాకు అన్యాయం జరిగింది పోలీస్తో అదే పోలీస్తోనే నేను ఎంక్వైరీ చేయించుకొని నేను తప్పు చేసినా లేదని ఉద్దేశంతో వీటికి వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు దగ్గర పోతేనా అడిగింది ఇస్తాడని నమ్మకం నాకుంది. ఐ డోంట్ వాంట్ స్పాయిల్ హిస్ నేమ్. ఆయన ఆయన మాట కోసం కట్టుబడి విత్ ఆల్ ఎవిడెన్స్ ఐ హావ్ కమ్. నేను పోలీసుని ఒకటే రిక్వెస్ట్ చేసేది రవిని 5 సంవత్సరాలు బహిష్కరించున్నారు నేను మొత్తం రికార్డు ఇస్తున్నా. ముందు వాళ్ళని బహిష్కరించి సీతారామ్ను ప్రసాదరావుని పేర్ని నాని సద్దల వీళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేసి నేను తప్పు చేసింటే వదిలిపెట్టండి. లేని పక్షంలో కేసులు పెట్టాల్సిందే ఎఫ్ఐఆర్ పుట్టాల్సిందే. లేని పక్షంలో నేను 15 రోజులకు మళ్ళీ వచ్చి ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటా ఈసారికి. ఎస్పీ గారు మంచోళ్ళు బాగా విన్నారు నేను చెప్పింది. తప్పకుండా నేను అకార్డింగ్ టు ఇన్ని బుక్కులు తెచ్చినావు ఐ లాస్ట్ మై పీపుల్ టు రీడ్ ఎవ్రీథింగ్ తీసుకొని ఒక దీనికి వచ్చి తప్పకుండా నీకు న్యాయం చేస్తా అన్నాడు కాబట్టి ముందు ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. నేను నా కుమారుడు నా భార్య నా కోడలు అందరు సఫర్ అయినాం. వాళ్ళు బయట తిరగాలంటే కూడా నామూషి పడుతున్నారు. నేను అన్యాయంగా లోపలి పోయినని నాకు ఉంది తప్పు చేసినారని ఒక తప్పు మా ఎస్పీ గారు చెప్తే ఇదంతా ఫాల్స్. అప్పుడు పోలీస్ ఆఫీసర్లు పని కట్టుకొని సజ్జల రామకృష్ణారెడ్డి పేరుని నాని చెప్పింటే జరిగిందనేది నాకు కావాలి. అంతకన్నా నాకేమి లేదు. ఇంకా ఇండ్లు కదా చెప్తే రికార్డే అన్ని పా ఇండ్లు మున్సిపాలిటీ ఎంప్లాయీస్కి మేము ఇచ్చిందే. ఈయన తుపాకీ చూపించి ఆయనతో అది రిజిస్టర్ చేయించుకున్నాడు. ఏం చేయించినాడు వీళ్ళ బంధు పేరుతో చేయించి ఇన్ని రోజులు ఉంచి ఇప్పుడు భార్య పేరుతో చేయించినాడు. ఇప్పుడు ఆయన గవర్నమెంట్లో వచ్చినాక మొత్తం పడగొడతారు ఇంటిని మొత్తం పలగొడతారు. ఒరిజినల్ డాక్యుమెంట్ని ఈయన చేసుకునేప్పటికీ మొత్తం మార్చినాడు. ప్లాట్ నెంబర్ 2 15 అయితే యూతల పక్కన మున్సిపాలిటీకి గెస్ట్ హౌస్ ఉండింది ఎవరిని వస్తే సడన్గా ఆఫీసర్లు దాన్ని పలగొట్టించి ఈ దిక్కు జరిగినాడు ఆ దిక్కు జరిగి అన్ని దిక్కులు జరిగి ఇప్పుడు రేపమన్నాడు నోటీస్ ఇస్తారు ఇల్లు పలగొడతారు నువ్వు కోర్టుకు పోయినా పలగొడతారు.